చిన్నశంకరంపేట మధూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు తీగుళ్ళ విజయలక్ష్మి ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్ మరణించడంతో రెండు స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో శ్రీనివాస్ రెడ్డి గుడికాడి పోచమ్మలు ఒక్కొక్క వార్డుకు ఒకే నామినేషన్ వేశారు. దీంతో ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నికనట్లు ఎన్నికల అధికారి నిర్ధారించారు. నేడు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో భాగంగా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి రమేష్ నామినేషన్లు వేయడంతో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. 8 ఓట్లు శ్రీనివాస్ రెడ్డికి, 5 ఓట్లు రమేష్ కు రావడంతో అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికనట్లు ఎన్నికల అధికారి ఎన్నికల ధృవపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఉపాధ్యక్ష ఎన్నికకు సిద్ధాగౌడ్ యాదగిరిలో నామినేషన్ వేయడంతో యాదగిరి 9 ఓట్లు రాగా సిద్ధాగౌడ్కు 4 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కిరణ్ మై ఎన్నికల పత్రాన్ని అందజేశారు. ఎన్నికలు ఉన్నందున ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రామయ్యంపేట నాగార్జ్ సీఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి కిరణ్ మై అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిక్ మాట్లాడుతూ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి ఖాళీ అవడంతో నేడు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో భాగంగా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నిక కావడంతో వారికి ఎన్నిక ధృవపత్రాలను అందజేయడం జరిగిందని, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా జరగడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహకార సంఘము ఎంతో అభివృద్ధి చేద్దామని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని కోరుతున్నాం. కమిషన్ ఆధారంగా ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మరి హైదరాబాద్లో మా పీస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వారు 27/10/2021 నాడు పిఎస్సిఎస్ మాడ్యూల్ యొక్క రెండు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు పూర్తి చేయడం కాదు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయమని, దానికి అనుగుణంగానే మరి తేదీ 9/11/2021 నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ పిఎస్సిఎస్ మరొకటి డిక్లేర్ చేస్తుంది. అందులో భాగంగా మరి 10/11/2021 నాడు నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ మరియు విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్, ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ లిస్టు 11/11 నాడు, మరి డేట్ ఆఫ్ ఎలక్షన్ 16/11/2021 నాటి ప్రకారం మేము ఎన్నికల షెడ్యూల్ చేసేసాము. ఇదే ప్రాసెస్లో మరి 10/11/2021 నాడు 2 నామినేషన్స్ వచ్చినాయి. టీసీ నంబర్ 1, టీసీ నంబర్ 4, ఈ రెండు కూడా అంటే ఒకటి మడూరు పిఎస్సిఎస్ మడూరులో టీసీ నంబర్ 1, మరి ఇంకోటి ఖాజాపూర్ టీసీ, ఈ రెండులో ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ రెండు నామినేషన్లు కూడా సక్రమంగా గుర్తిస్తూ ఆ ఇద్దరు సంబంధిత క్యాండిడేట్లు కూడా ఎలక్ట్ అయినట్టు అదే రోజు ధృవీకరిస్తూ వారితో సహా మరి ఈ సంఘంలోని ఇంకా 11 మంది సభ్యులకు, మొత్తం 13 మంది సభ్యులకు ఎన్నికల నోటీస్ జారీ చేయమని, వీళ్ళకి ఏంటంటే 16th నాడు వచ్చి అందరూ కూడా ఇక్కడ హాజరై మరి అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల కొరకు అందరూ కూడా హాజరు కావాలని కోరుతుంది. అందులో భాగంగానే ఈరోజు మరి మార్నింగ్ మా షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష అండ్ ఉపాధ్యక్ష రెండు పదవులకు కూడా నామినేషన్లు స్వీకరించబడినాయి. పోటీకి 2 నామినేషన్లు వచ్చినాయి, ఉపాధ్యక్ష పదవి కూడా 2 నామినేషన్లు వచ్చినాయి. మరి ఆ రెండింటిలో రెండింటిని కూడా మరి స్క్రూటినీ చేసి మరి మేము లిస్ట్ చేయడం జరిగింది. మరి విత్డ్రాల్స్ కూడా ఎవరు చేసుకొని మరి రెండు ఇద్దరు నామినేషన్లు ప్రెసిడెంట్ పోస్టుకు, మరి 2 నామినేషన్లు వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు పోటీలో ఉన్నందున వారి పేర్లు డిక్లేర్ చేస్తూ ఈరోజు నేను ఎలక్షన్ ఆఫీసర్ సీనియర్ ఇన్స్పెక్టర్ పిఎస్ఎస్ మడూర్ గురించి రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచి నాకు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా కమిషనర్ గారి, అడిషనల్ రిజిస్టర్ గారి ఆదేశానుసారంగా నేను 9వ తారీఖు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా రిసిప్ట్ ఆఫ్ నామినేషన్స్ 10వ తారీఖు ఉండే, స్క్రూటినీ మరియు విత్డ్రాయల్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ కూడా 11వ తారీఖు ఉండే, డేట్ ఆఫ్ పోల్ 15వ తారీఖు ఉండే. యాక్చువల్ డేట్ పోలింగ్ జరుగుతాయి కనుక దానికి అవసరం రాలేదు. ఎందుకంటే అన్ని రెండు టీసీల నుండి TC1 అండ్ TC4లకు కూడా ఒక్కో నామినేషన్ చెప్పుకునే మాకు నామినేషన్స్ రిసీవ్ అయినాయి కాబట్టి డైరెక్టర్ పోస్టులకు యునానిమస్గా మేము డిక్లేర్ చేసి జారీ సర్టిఫికెట్స్ జారీ చేయడం అయింది. తర్వాత 16వ తారీఖు అంటే ఈరోజు
వైస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకై వాళ్ళకి నోటీస్ జారీ చేస్తూ సంఘ డైరెక్టర్లందరికీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. దాని అనుగుణంగానే వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. మరియు ఈరోజు దాని యొక్క ఎన్నికల ప్రక్రియలో 3 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు అందరూ కూడా వచ్చి హాజరై పోలింగ్ జరిపించడం జరిగింది. ఆ పోలింగ్ దాంట్లో విజేతలుగా టీసీ అధ్యక్ష పరిధికి కొంసాని శ్రీనివాసరెడ్డి గారికి 8 ఓట్లు వచ్చినందున వారిని అధ్యక్ష పరిధిగా డిక్లేర్ చేయడం జరిగింది.